ఆఫీస్కి వెళ్ళాడు. అక్కడెక్కడ లోటు అనినో లోపం అని చెప్పడానికి వీల్లేదు. పార్టీలకు అతీతంగా చేసిన మాట వాస్తవం, దాన్ని కాదనడానికి వీల్లేదు. అలాగే ఇంటి దగ్గరికి పాలన, ప్రజల వద్దకు పాలన అని చంద్రబాబు గారిది నినాదం అయితే, ఇంటి దగ్గరికే పాలన వితౌట్ నినాదం తీసుకెళ్ళడం ఆషామాషి కాదు పరిపాలనా సంస్కరణలు. అలాగే ఊరికి ఊరికి తీసుకొచ్చినటువంటి అభివృద్ధి ఫలాలు, ఏదైతే వైద్యం కానీ విద్య కానీ ఇట్లాంటి వైద్య కళాశాలలు కానీ ఇట్లాంటి ఇవన్నీ తక్కువ చేర్చు పెట్టడానికి ఏమీ లేవు. అలాగే పోర్టుల నిర్మాణం, హార్బర్ల నిర్మాణం, ఇదేం ఆషామాషి కాదే. అలాగే సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు, ఇండస్ట్రియస్ హబ్స్ ఏర్పాటు, అంబానీలు అదానీలు వచ్చి ఇన్వెస్ట్మెంట్ తక్కువ కాదే, ఇవన్నీ కూడా ఎక్కడా లేదు. కాకపోతే ప్రచారం చేసుకోవడం జాతకాలేదు అతను. ఎంతసేపటికి తన బటన్ నొక్కుడు డబ్బులు పంపిణీ గురించినే ప్రచారం చేసుకున్నాడు తప్పించి, ఇది ప్రచారం చేసుకోవడం జాతకాల సంక్షేమానికి అభివృద్ధికి సంబంధించి సంక్షేమమే ప్రచారం చేసుకున్నాడు. అభివృద్ధి గురించి ప్రచారం చేసుకోకపోవడం వల్ల ఇతను ఏం చేయలేదు అన్నటువంటిది అవతలోడు చేయగలిగాడు. అదే వాస్తవంగా మగాళ్లలో ఓట్లు పోవడానికి కారణమే. ఇప్పుడు రాయలసీమలో ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఓట్లేశారు, జగన్ అభివృద్ధి చేయట్లేదని ఉద్యోగాలు రావట్లేదు. మరి ఎంతకాలం పాటు